వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు పిఏగా పనిచేసిన పెండియాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది ఈ మేరకు సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు చంద్రబాబుకు ముడుపులు అందటంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారని సిఐడి అభియోగాలు నమోదు చేసింది కేసు విచారణ సమయంలో అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికా వెళ్లారు నోటీసులు ఇచ్చినా తిరిగి రాకపోవడంతో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అమరావతి నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నట్టు శ్రీనివాస్ పైన అభియోగాలున్నాయి కొంతకాలం క్రితం ఐటీ అధికారులు శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసి విచారణ నిర్వహించారు ఆ సమయంలో ముడుపుల విషయంలో శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఐటీ నోటీసులు జారీ చేసింది చంద్రబాబుకు అందిన ఐటీ నోటీసులు స్కిల్స్ స్కామ్ లోను శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్మెంట్ ను విచారణ సంస్థలు ప్రస్తావించాయి దీంతో స్కిల్స్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు వేళ శ్రీనివాస్ అనుమతి లేకుండా అమెరికా శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు విదేశాల్లో ఉన్న ఆయన సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీలోగా తిరిగి వచ్చి వివరణ ఇవ్వాలని సిఐడి అధికారులు కోరారు అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సర్వీస్ నిబంధనలు అతిక్రమించారని పేర్కొంటూ ప్రభుత్వం శ్రీనివాస్ సస్పెండ్ చేసింది కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏపీసీఐడి అదనపు డీజీ సంజయ్ మాట్లాడుతూ ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా ఉన్న డిజైన్ చెందిన మనోజ్ పార్థసాయి కూడా విదేశాలకు పారిపోయాడని తెలిపారు ఈ కుంభకోణంలో నిందితులు కీలక పాత్రధారులు కావడంతో వారిని తీసుకురావడానికి ఇంటర్పోల్ సహాయం తీసుకుంటామని కూడా తెలిపారు